మనం ఏ సక్కగా లేనప్పుడు అవతల వాడి మీద పడి పక్క వాడి మీద పడి ఏడుస్తే ఏం లాభం కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇక్కడ ప్రజలు ఏమి సంతోషంగా ఉన్నారని మీరు దేశాలు ఏలబోతున్నారు ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ముందు వీళ్ళకు సమాధానం చెప్పండి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ముందు వీళ్ళకు సమాధానం చెప్పండి ఏం పొడుద్దామని ఏం పీకుదామని ఈ దరిద్రం ఇక్కడ సరిపోలేదని మళ్ళీ దేశానికి ఏలబోతారట వీళ్ళు అయినా చిన్న తరకు ఆంధ్రాలోనే ఫ్రెండ్స్ ఉన్నారట అంటే ఆంధ్ర వాళ్ళే ఫ్రెండ్స్ అయి ఉన్నారట తెలంగాణ వాళ్ళు ఫ్రెండ్స్ లేరట చిన్న తరకు తెలంగాణ ఫ్రెండ్స్ కూడా ఉంటే తెలంగాణలో ఎంత దరిద్రంగా వీళ్ళ పరిపాలన ఉందో అర్థమయ్యేది చిన్న తర తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు కేటీఆర్ గారికి ఫ్రెండ్స్ కాదట ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కేసీఆర్ గారికి ఫ్రెండ్స్ కాదు కాబోలు అందుకే ఇక్కడున్న పరిస్థితులు ఉద్యమకారులు ఎంత కష్టపడుతున్నారో కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు కూడా ఈ రోజు ఎందుకన్నా ఉద్యమంలో పాల్గొన్నామా మేము నష్టపోయాము సాధించింది ఏమీ లేదు అని ఈ రోజు వరకు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు పట్టించుకునేవాడు లేదు కేసీఆర్ గారికి తెలంగాణ ఫ్రెండ్స్ లేరు తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కనిపించవు ఎందుకంటే తెలంగాణ ఫ్రెండ్సే లేరు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అర్థమయ్యేది ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగాలు రేక ఎంత ఘోషపడుతున్నారో అర్థమయ్యేది తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే అయ్యా ఒడ్లు కొంటామని ఒకసారి కొనమని ఒకసారి వీళ్ళు నానా రకాలుగా మత్తులో మాట్లాడితే రైతులు ఘోషపడి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం అర్థమయ్యేది ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే కదా అర్థమయ్యేది ఉపాధి హామీ పనికి పని చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వడం లేదు అని అర్థమయ్యేది ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే కదా చిన్న తరకు ఆంధ్ర వాళ్ళే ఫ్రెండ్స్ అట తెలంగాణలో ఫ్రెండ్స్ లేరట అందుకే కాబోలు ఇక్కడ సమస్యలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కనిపిస్తలేవు అమ్మా మీ అందరూ గుర్తు పెట్టుకోండి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి గారు మీకు నమ్మకంగా సేవ చేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పరిపాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం